తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరో 4 రోజుల్లో ముగుస్తోంది. ఇక అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రిజర్వేషన్లు పూర్తయ్యాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల అంశం తేలకపోతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే కులగణన నిర్వహించి స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ ప్రస్తుతం తెర మీదకు వచ్చింది. ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పాపులేషన్ బేసిస్లో రిజర్వేషన్లు చాలా అవసరమని, ఆయా వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యమని ఆయన లేఖలో వివరించారు. కులాల వారీగా సర్వే చేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల లెక్కలు తేలుతాయని, అప్పుడు ఆయా వర్గాలకు మేలు జరుగుతుందన్నారు విహెచ్. 4 నెలల్లోనే క్యాస్ట్ సెన్సస్ పూర్తి చేయవచ్చు. ఈ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పార్టీకి బెనిఫిట్ జరుగుతుందన్నారు విహెచ్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు దక్కాల్సిన వాటాలు కూడా లభిస్తాయన్నారు. ఇదే చేస్తే దేశంలోని 3 కాంగ్రెస్ ప్రభుత్వాలలో కులాల వారీగా సర్వే నిర్వహించిన ప్రభుత్వంగానూ తెలంగాణకు పేరు వస్తుందని విహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం నెలకొంది. క్యాస్ట్ సెన్సెక్స్ చేయటం వల్ల తమ వర్గాలకు మేలు జరుగుతుందని నేతలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తగిన స్థాయిలో సీట్లు రాలేదని, కనీసం స్థానిక సంస్థల్లోనైనా పెద్దపీట వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు పలువురు లీడర్లు. ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీలంతా కాంగ్రెస్కు సంపూర్ణంగా మద్దతు పలికి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తగిన స్థాయిలో ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని ఓ నేత అధిష్టానానికి తెలిపారు. ఎన్నికలు కాస్త ఆలస్యంగానైనా రిజర్వేషన్లు పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. అయితే త్వరలో పంచాయతీ ఎన్నికల నగారా మోగినందునే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలో ఓటుల విభజన, 2వ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 3వ వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ ప్రక్రియ, జూలై మొదటి వారం షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే షెడ్యూల్ ప్రకారం 2వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మరి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా లేదా మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.